కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్ లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. రేపు సాయంత్రం 4 గంటలకి బలపరీక్ష చేపట్టాలని ఆదేశించింది. అయితే బలపరీక్షను వీడియో తీయాల్సిన అవసరం లేదని సూచించింది. బలపరీక్ష ముగిసే వరకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా ఎవరిని నామినేట్ చేయొద్దని కూడా స్పష్టం చేసింది. అలాగే బలపరీక్ష ముగిసే వరకు కాంగ్రెస్ జేడీఎస్ కు భద్రత కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. రహస్య ఓటింగ్కు బీజేపీ విజ్ఞప్తి చేసినా అందుకు తిరస్కరించిన సుప్రీంకోర్టు చేతులెత్తి మద్దతు తెలిపే విధానంలోనే పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే బలపరీక్ష ఎలా నిర్వహించాలో ప్రొటెం స్పీకర్ నిర్ణయిస్తారని కూడా సూచించింది. క్షణక్షణం ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయంలో బీజేపీకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. బలపరీక్షకు సమయం కావాలన్న బీజేపీ ప్రతిపాదనలను తిరస్కరించింది. అలాగే రహస్య ఓటింగ్ ద్వారా బలపరీక్ష చేపట్టాలన్న విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కాంగ్రెస్ జేడీఎస్ బీజేపీ ముందు రెండు ప్రతిపాదనలు చేసింది. విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని మొదటి ఆప్షన్ ఇచ్చిన సుప్రీం 24 గంటల్లో బలపరీక్ష చేపట్టాలని రెండో ఆప్షన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ 24 గంటల్లో బలపరీక్షకు సిద్ధమని స్పష్టం చేసింది. రేపే బలపరీక్ష చేపట్టాలని కూడా వాదనలు వినిపించింది. అయితే బీజేపీ మాత్రం బలపరీక్షకు వారం రోజులు గడువు కోరింది. బీజేపీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని అన్నారు న్యాయవాది అభిషేక్ సింఘ్వే. బీజేపీ కనీసం మద్దతు లేఖను కూడా చూపించలేకపోయిందని అన్నారాయన. తీర్పులో కోర్టు కొన్ని కీలక సూచనలు చేసిందన్నారు. Confidence motion is subject to many safeguards. Members of the Anglo-Indian community cannot be nominated. Mr. Yediyurappa conceded through his counsel that he cannot have major policy decisions taken. Security was provided. A pro-tem speaker, not a regular speaker, will conduct. He will swear in everybody before 4 o'clock and all will assemble and have the vote of confidence at 4 o'clock. Most important, the court has kept our main point alive for final and future hearing. The main point alive for final and future hearing after 10 weeks raises an extremely important constitutional point that he had to invite that group which had election commission certificates of more than 117 MLAs. It is clear that the Yediyurappa letters disclosed today did not give any. కర్ణాటక ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడకముందే తమకు మద్దతు ఉందని యడ్యూరప్ప గవర్నర్కు లేఖ రాయడంతోనే బీజేపీ తప్పిదమన్నారు న్యాయవాది జంధ్యాల రవిశంకర్. అదే విషయాన్ని కోర్టులో వాదనలు వినిపించినట్టు వివరించారు. కర్ణాటక ఇష్యూలో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమైందని అభిప్రాయపడ్డారు. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనము, ముగ్గురు జడ్జిలతో కూర్చున్న ధర్మాసనం చారిత్రాత్మకమైన ఒక ఆర్డర్ పాస్ చేసింది. దాంట్లో కర్ణాటకలో ఉన్న యడ్యూరప్ప గారి ప్రభుత్వము ఇవాల్టి నుంచి 24 గంటల్లో, అంటే రేపు 4 గంటలకల్లా వాళ్ళు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలి. యడ్యూరప్ప గారు ఏ విధమైన పాలసీ డెసిషన్స్ ఇవాళ్ళ నుంచి తీసుకోవడానికి వీల్లేదు. ప్రోటెం స్పీకర్ మాత్రమే అపాయింట్ చేయాలి. ప్రోటెం స్పీకరు ఆయన ఫ్లోర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా అసలు ప్రధానమైన అంశము 104 మంది ఎమ్మెల్యేలతో ఇచ్చిన లెటర్లో మాకు ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నది అనే దాన్ని చాలా రహస్యంగా ఉంచడం జరిగింది. అది మొదటి నుంచి నేను దాదాపుగా 26వ తారీఖు నుంచి మాట్లాడుతున్నాను. ఆ లెటర్ వారు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది అసలు ఎలక్షన్ కమిషన్ గెలిచిన వాళ్ళందరికీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ రాకుండానే ఆయన గవర్నర్ గారికి ఇచ్చేయడం జరిగింది. ఆ సర్టిఫికెట్ రాకుండానే నాకు మెజారిటీ ఉందని చెప్పి ఇచ్చేయడం జరిగింది. గవర్నర్ గారు వెంటనే
ఆయన ఈయన గవర్నర్ గారు డెసిషన్ తీసుకునే లోపల ఆయన స్వేరింగ్ ఇన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఈ తర్వాత గవర్నర్ గారు ఒకవేళ కనుక జేడీఎస్ కాంగ్రెస్ ఇద్దరికీ కలిపి ఒకవేళ 117 సీట్లుండి ప్లస్ 2గా చూపిస్తున్నప్పుడు 104 సీట్లని ఏ విధంగా చీల్చి వీళ్ళని తీసుకొస్తారని మొదటి నుంచి నేను మాట్లాడుతున్నదే. అదే ఇవాళ కూడా పైనుంచి కోర్టు ప్రశ్నించింది. ఇంతేకాకుండా అభిషేక్ సింఘ్వీ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఇది పూర్తిగా పదవ షెడ్యూల్కు విరుద్ధంగా ఈ రకంగా చేయడానికి, అంటే మేము మిగతా వాళ్ళ సపోర్టు ఉన్నది అన్నప్పుడు గోవాకి కానీ మిగిలిన వాటికి కానీ చాలా తేడా ఉంది. దానికి ఇక్కడున్న దానికి అసలు సంబంధం లేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ మాత్రమే ఉంది, మిగిలిన ఇండివిజువల్స్ ఇద్దరు ఇండిపెండెంట్స్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో సంతకం పెట్టున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అల్టిమేట్గా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు సర్కారియా కమిషన్లోని 3వ పారాగ్రాఫ్లో ఉన్న దాన్ని పట్టుకుని మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీని కాల్ చేయొచ్చు అనే మాటని మీ ధర్మాసనం ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ పార్టీ సింబల్ ద్వారా గెలిచారో వాళ్ళు ఓట్లేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ మరోవైపు అసెంబ్లీలో తాము బలపరీక్షకు సిద్ధమని అన్నారు యడ్యూరప్ప. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన తమకు పూర్తి మద్దతుందని, బలపరీక్షలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సంగతి కేబినెట్ తీర్మానం మాడి సుప్రీంకోర్టిన ఆదేశ ఏనిదే అదరంతె పాలనే మాడ్తేవె. నమగే 100కు 100 ಬಹುಮತ ಸಾಬೀತು ಮಾಡೋಕ್ಕೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಸಹಕಾರ ಬೆಂಬಲ ಸಿಕ್ಕಿದೆ. ನಾವು ಇವರೆಲ್ಲರ ರಾಜಕೀಯ ದೊಂಬರಾಟದ ಮಧ್ಯೆಯೂ ಸಹ ನಾಳೆ ಬಹುಮತ ಸಾಬೀತು ಮಾಡ್ತೇವೆ. ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಆದೇಶವನ್ನು ಪಾಲಿಸ್ತೇವೆ. ಆರ್ಡರ್ಸ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನಾವು ಐ ವಿಲ್ ಗೋಂಟ್ ಡಿಸ್ಕಸ್ ವಿತ್ ಚೀಫ್ ಸೆಕ್ರೆಟರಿ ಟುಮಾರೋ ಐ ವಿಲ್ ಕಾಲ್ ಫಾರ್ ಅಸೆಂಬ್ಲಿ ಸೆಷನ್. హైదరాబాద్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు. అప్పటి వరకు వారితో సమన్వయం చేసుకుని వారికేం కావాలో చూసుకునే బాధ్యతను ఏపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అప్పజెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. హైదరాబాద్ చేరుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తాజకృష్ణ హోటల్లో క్యాంపు రాజకీయాలకు వేదికగా మారింది తాజకృష్ణ హోటల్. ప్రస్తుతం కాంగ్రెస్ ఏఐసిసి నేత శైలజనాథ్ ఉన్నారు. ఇక్కడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే హైదరాబాద్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రాకూడదు అన్నది ఫస్ట్ మొదటి ప్రశ్న. రెండవది క్యాంపు రాజకీయం ఎట్లా అంటారో నాకేం అర్థం కాడలేదు. ఇక్కడ ఏమైనా బీజేపీ వాళ్ళు తెచ్చి కట్టేశామా? ఇక్కడ ఏమైనా మహేమంతా కలిసి వచ్చాం, తీసుకురాలే అంతా కలిసి వచ్చాం. 15 డేస్ అని నిన్న వరకు ఉన్న విషయం మార్నింగ్ సుప్రీంకోర్టు రేపేడింది, రేపు బయలుదేరిపోతాం. దీంట్లో పెద్ద విశేషం ఏముంది? అంటే నైట్ ఫ్లైట్ లో కొచ్చికి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు, ఎందుకని ఆ ప్రయత్నం వృధా అయింది? నువ్వు ఇంత గట్టిగా అడుగుతావు, నిజం చెప్పాల్సిన అవసరం. లాస్ట్ మినిట్ లో కేంద్ర విమానయాన శాఖ వాళ్ళు మీకు పర్మిషన్ లేదు, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా మీకు రేపు జరగబోయే బలపరీక్షలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మీతోనే ఉంటారని భావిస్తున్నారు? ఇదే అసంబద్ధమైన ప్రశ్న. ఇది మీ ఎదురుగా ఉన్నారు, అందరు ఎదురుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర లేరు. యడ్యూరప్ప 20 నంబర్ చెప్పని చెప్పండి, ఏ పేర్లు అసలు విందాం అట్లా. ఆనంద్ సింగ్, నాగేంద్ర, జయ కొలిహేరి బ్రదర్స్. జయ కొలిహేరి పేరు వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. జార్కి జార్కి ఓలీ, దే ఆర్ వెరీ బిగ్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, దే ఆర్ హీరో ఓన్లీ. నువ్వు చెప్పిన పేరులో ఒక పేరు మినహాయిస్తే అంత ఎక్కువ ఉన్నారు. ఆ ఒక్క పేరు కూడా వాళ్ళ బంధువులు హాస్పిటల్ కంప్లైంట్ ఇచ్చారు, మా వాడిని కిడ్నాప్ చేశారు ఇల్లు, మాకు భయం ఉంది అని. కాబట్టి డ్యూరప్ప ఏమైనా ఊహించుకుంటుండొచ్చు, లేకుంటే కొంతమంది బీజేపీ ఎమ్మె బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ మనుషులకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు పెట్టుకుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అంటే ఇంకా ఏఐసిసి నుంచి దూతలు వస్తారా, లేకపోతే మీరు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోతారు? గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు, గెహ్లాట్ గారు ఉన్నారు, మా జనరల్ సెక్రటరీ కె వేణుగోపాల్ గారు ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళిపోతారు? ఫ్లైట్ లో వెళ్తారా లేకపోతే ఇదే బస్సులో తీసుకొని వెళ్తారా? మీకు గ్యారంటీ ఉందా రేపు 4 గంటలకల్లా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? అసలుకి ఈ ప్రశ్న వినే నాకు భయం వేస్తా ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్న సపోర్టర్లు ఆలోచించుకోవాలి.
అసలు భారతదేశంలో ప్రయాణం కూడా గ్యారంటీ లేని పరిస్థితి వచ్చిందంటే మాత్రం అసలుకి బతికే కష్టం అవుతుంది. వెళ్తాం, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ని రేపు ఓడిస్తాం భారతదేశం కోసం. ఎన్ని గంటలకు బయలుదేరే అవకాశం ఉంది? వెళ్తాం, ఇప్పుడే వచ్చి అప్పుడే ఏమంటా ఏంది మార్గం, అప్పుడే ఒప్పిస్తాం. ఇప్పుడు వచ్చాం ఇంకా ఇక్కడికి, ఇక్కడికి వచ్చాం, కాసేపు కూర్చోని వెళ్తాం. రేపు విశ్వాస పరీక్షలో ఖచ్చితంగా యడ్యూరప్ప గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 4-5 ఎమ్మెల్యేలు గైరాజరవుతున్నారు. అటు ప్రొటెం స్పీకర్ గా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండబోతున్నారు. ఏం జరగబోతుంది రేపు? నేను కూడా చెప్పచ్చు, యడ్యూరప్ప గారు నా టచ్లో ఉన్నారని. యడ్యూరప్ప, ఈశ్వరప్ప అంతా నా టచ్లో ఉన్నారు. యడ్యూరప్పని ముఖ్యమంత్రి చేస్తున్నారు కాబట్టి ఈశ్వరప్ప మాతో వస్తారని చెప్పచ్చు నేను. అట్ట దగుల్బాజీ మాటలు కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు. ఓ పద్ధతి ఉన్న వాళ్ళం మేమంతా. అసలు చెప్పుకోవడానికి ఆ మాత్రం అన్నా అది శరం అంటే అది ఉండాలి కదా. అరే మా పార్టీ ఎమ్మెల్యే మాతో ఉన్నారు, మాతో వాటి దిస్ నాన్ సెన్స్. మీకు అడిక్ట్ ఇవ్వలేదు కదా అక్కడ బీజేపీ పార్టీకి 104 ఎమ్మెల్యేలను గెలిపించి వాళ్లకు లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. జేడీఎస్ మీ పైన పోటీ చేసి గెలిచింది, ఎట్లా మీరిద్దరికి కలిసిందంట కదా? యాక్చువల్గా బీజేపీ గురించి మాట్లాడి ఇట్లే మాట్లాడతారు. గోవా కళ్ళెదురుగా ఉంది, గోవా తీర్పు కళ్ళెదురుగా ఉంది. 5 న్యాయమూర్తులు కూర్చొని ఎవడైనా కలిసి నంబర్ ఉంటే గవర్నమెంట్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. మరి ఏమైంది ఈ రోజున? ఇద్దరితో మేఘాలయలో గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీ. సో బీజేపీ, ఐ వాంట్ థింక్ బీజేపీ ఈజ్ నాట్ ఎ సచ్ థింగ్, ఇట్స్ ఓన్లీ ఆర్ఎస్ఎస్. వాళ్ళకి మొన్నటి వరకు జాతీయ పతాకాన్ని కూడా వాళ్ళు ఎగరవేయలే నాగ్పూర్లో. వాళ్ళ చేతుల్లో ఉంది రోజున. కనుక ఈ దేశాన్ని కాపాడే ప్రక్రియలో భాగం ఇది. అవకాశాలు రావద్ద రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ఎట్లా చెప్పాలబ్బా? కాశ్మీర్లో తీవ్రవాదులు సపోర్ట్ చేసే వాళ్ళతో తమ అధికారం లేకపోతే అది దేశభక్తి. ఈశాన్య రాష్ట్రాల్లో విచ్ఛిన్నకరవాదులతో పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే దేశభక్తి. కనుక మేము ఈ రోజున వీళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అవకాశవాదం, దేశభక్తి అనే పదాలని మరీ బీజేపీ ఆర్ఎస్ఎస్ దగ్గర నేర్చుకునే పొజిషన్లో భారతదేశం లేదు, మేము అంతకన్నా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి రేపు బలపరీక్షలో ఖచ్చితంగా యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో ఓడిపోతారని ధీమాని శైలజనాథ్ వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.